సో ఒక సినిమా హిట్ అయితే వచ్చే హ్యాపీనెస్ వేరు, ఆ వచ్చే బాధ్యతలు వేరు. కానీ ఫ్లాప్ అయితే బాధ అనేది ఉంటుంది, కానీ హిట్ అయిన తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో మీ లాస్ట్ 5-6 మూవీస్ అన్నీ హిట్టే, సో ఆ బాధ్యతలతో ఏమన్నా ప్రెషర్ కూడా వచ్చేస్తుందా మీకు? యునో ది థింగ్ అబౌట్ స్ట్రీక్స్, సక్సెస్ స్ట్రీక్స్ అనేది, ఆ స్ట్రీక్స్ అట్ సమ్ పాయింట్ ఎండ్ అవ్వాలి, అందుకనే దాన్ని స్ట్రీక్ అంటారు. మీకు ఎండ్ అవ్వట్లేదు కదండి. అంటే నేను ఆ బాధ్యతతో నేను వర్క్ చేయనండి. మంచి సినిమా చేయాలి, ఒక గొప్ప సినిమా చేయాలి, మన ప్రయత్నంలో లోటు ఉండకూడదు అన్న బాధ్యతతో నేను పనిచేస్తాను. అండ్ లక్కీగా వర్కౌట్ అవుతుంది. అంటే ఓకే, ఇప్పుడు 6 సినిమాలు వరుసగా హిట్స్ అయ్యాయి, 7th కూడా హిట్ అవ్వాలి అని నేను ప్రయత్నం తీసుకోరు. ఇది ఈ సినిమా ఏంటి, ఇది మంచిగా చేయాలి మనం, అది నాకు. ఎందుకంటే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ 6 సినిమాలను గుర్తుపెట్టుకోరు కదా, ఈ సినిమా చూస్తున్నాను. సో మేజర్ ఇట్స్ లైక్ పాన్ ఇండియన్ మూవీ, అంత సక్సెస్ని సంపాదించుకున్నారు. సో అప్పటి నుంచి అంటే మీకు ఎలా వస్తుంది ఆడియన్స్ నుంచి లవ్ అండ్ ఆల్? ఐ మీన్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చేది, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది, అది ఎలా ఉందండి? ఇట్స్ వెరీ గుడ్. యూనో ఐ హ్యావ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, వెల్ విషర్స్ ఫైటింగ్ ఫర్ మీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. ఐ నో పీపుల్ బ్లైండ్గా నా సినిమాని కేరళలో ట్రస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నా సినిమా వస్తుందంటే చూడాల్సిందే అని. ఇట్ ఈస్ జస్ట్ ఆడియన్స్ మనకి మనని నమ్ముతున్నారంటే అండి అదొక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ని నేను లైట్గా తీసుకోను, ఆ ప్రివిలేజ్ని నిలబెట్టుకోవడానికి నేను ఆల్వేస్ 100% ప్రయత్నిస్తాను. ఎందుకంటే యూనో ఎవరికి వాళ్ళు గొడవలు ఉంటాయి, ఒకడేమో గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడతాడు, ఒక లేడీ ఏమో హస్బెండ్తో గొడవ పడింది, కొంతమంది పిల్లలు, వాట్ ఎవర్ అన్నీ వదులుకొని ఫోన్ పక్కకు పెట్టేసి ఏం చూడాలో ఏం చెప్పాలో మనం చెప్తున్నాము, కానీ డబ్బులు మనకి ఇస్తున్నాం అండ్ 2 hours అన్డివైడెడ్ అటెన్షన్ ఇస్తున్నారు. సో అది ఇచ్చారంటే ఇట్ ఇస్ అ ప్రివిలేజ్, మనం దాన్ని లైట్గా తీసుకోకూడదు.